భీమకల్ మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్ లో బాల్కొండ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ రెడ్డి మాట్లాడారు. నేడు ఉదయం ఆర్మూర్ నియోజకవర్గంలోని అంకాపూర్ గ్రామంలో ఎంపీ అరవింద్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రానున్న ఎన్నికల్లో మరోసారి బీజేపీని గెలిపించాలని కోరారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. ఇవాళ 19 కంపార్ట్మెంటల్లో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతుంది. నిన్న స్వామివారిని 81,922 మంది భక్తులు దర్శించుకోగా 29,196 మంది తలనీలాలు సమర్పించారు. ఉండి ఆదాయం రూపాయలు 3.28 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. డిగ్రీ కాలేజీలో ప్రవేశాల కోసం దోస్తు రిజిస్ట్రేషన్ల ప్రక్రియ నేడు ప్రారంభం కానుంది. ఈ నెల 25 వరకు మొదటి విడత ప్రక్రియను చేపట్టనుండగా విద్యార్థులు ₹200 చెల్లించి ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఈసారి దోస్తు యాప్లో సెల్ఫీ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశాన్ని కూడా కల్పించారు. ఈ నెల 15 నుంచి 27 వరకు వెబ్ ఆప్షన్ను నమోదు చేసుకోవాలి. వేల్పూర్ మండలంలోని జాంకంపేట్ గ్రామానికి చెందిన సర్వజన సంఘ సభ్యులు 40 మంది కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డికి మద్దతు తెలుపుతూ తీర్మాన పత్రం అందజేశారు. వేల్పూర్ మండలంలోని పచ్చల నడుగుడ ఉపాధి హామీ కూలీలతో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు అన్వేష్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కామారెడ్డి జిల్లా పిట్లం మండలంలోని ధర్మారం టోల్గేట్ వద్ద లారీ కారు ఢీకొంది. కారులో ఉన్న వారిని బాన్సోడ్ హాస్పిటల్కు తరలించారు. నేడు సాయంత్రం బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ నిజామాబాద్ జిల్లాలో రోడ్ షో నిర్వహించనున్నారు. ఈ రోడ్ షో నగరంలోని పాత కలెక్టరేట్ నుంచి ప్రారంభమై బస్టాండ్ మీదుగా గాంధీ చౌక్ వరకు కొనసాగుతుంది. అనంతరం అక్కడ కార్నర్ మీటింగ్ లో కేసీఆర్ మాట్లాడతారు.